అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో 4 లంక గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. రాజవరం పొదలాడ రహదారి గంటి పెదపూడి సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. సమస్యల్ని తీర్చకపోగా గోదావరిలో తాము ఉపయోగిస్తున్న పడవల్ని వేరే చోటికి తరలించారంటూ బూరుగు లంక, గంట పెదపూడి లంక, అరిగెలవారి పటే గ్రామస్తులు, విద్యార్థులు అధికారులపై మండిపడ్డారు. లంక గ్రామస్తుల నిరసనతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఎంత చెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు. చివరకు తహసీల్దార్ డి సునీల్ రంగబాబు రంగప్రవేశం చేశారు. లంక గ్రామాల ప్రజలు వినియోగిస్తున్న 2 మరబోట్లకి లైసెన్సులు లేవని, అందుకే ఒక పడవని నిలిపివేశామని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి 2 పడవల్ని ప్రజల వినియోగం కోసం అందుబాటులోకి తెస్తామన్నారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. లంకలు వచ్చి బోట్ల మీద 2 బోట్లు ఉన్నాయి. మళ్ళీ మధ్యాహ్నం ఆ పనులు చూసిన సాయంత్రం 4 గంటల టైంకి వెళ్ళేసరికి ఒక బోటే ఉంది. అడిగా పక్కన ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు, ఏమేమి సార్ అంటే పక్కన గ్రామం విఆర్ఓ గారు వచ్చి తీసుకెళ్లారు. విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి బోట్ తీసుకెళ్ళిపోయారు. 3 విఆర్ఓ అయితే ఏంటి సంగతి, ఎందుకు తీసుకెళ్లిపోయారు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా మాకు బోట్లు వేసిన బోట్లు తీయద్దు, ఎందుకంటే చాలా ప్రమాదం. లేదంటే మాకు ఆల్రెడీ పాత బోట్లు ఉన్నాయి, నాటు పడవతో మేము వెళ్ళి వచ్చేస్తున్నాం, కానీ అవి తీసేసి ఈ బోట్లు వేశారు మాకు. ఈ బోట్లు వేసిన తర్వాత ఏమైనా ఉంచాలి కదా, అవి మళ్ళీ తీసుకెళ్లిపోరు బోట్లు ఏంటని అడుగుతుంటే మా ఫోటోలు తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఇందాక పడవలు దాటి రావాలి. అదేవిధంగా ప్రభుత్వం గారు ఏర్పాటు చేసిన బోట్లు ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఇలా ఇక్కడ 2 బోట్లు తీసుకుంటే రోజు తిరుగుతున్నాయి వారి రోజు నుంచి. కానీ ఈ రోజు కూలిపడం దాటి టైంకి 8 ఆ టైంకి పిల్లలు ఎత్తి వచ్చే టైంకి పడవ బోట్ తీసి మాకు కిందకి వెళ్ళిపోవడం జరిగింది. అది ఎలా జరిగింది మాకు తెలీదు, కానీ అది జరగడం వల్ల పాప చిన్నపిల్లలు నాటు పడవ మీద ఎక్కువ అన్నారు. నాటు పడవలు ఎక్కి ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అది ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదేవిధంగా ఈ రోజు మేము అవి దానికోసం నిర్లక్ష్యం చేసి ఇలా ధర్నా చేయడం సిద్ధపడ్డాం. అది కేవలం వారు ఎంఆర్ఓ గారు వచ్చారు, అది ఏదో సలహా ఇచ్చారు, అంతేగాని అది ఎందుకు వెళ్ళిపోయింది కూడా ఎవరికి చెప్పడం జరుగుతులేదు. మాకు ప్రభుత్వం వారు ఏం చేశారు తెలియదు, కానీ ఇది కేవలం ఎమ్మెల్యేగా ఇక్కడ ఎంత జరుగుతున్నా సార్, లోకల్ ప్రెసిడెంట్ గారు, స్థానిక ప్రెసిడెంట్ గారు కానీ, అప్పటి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. ఒక గవర్నమెంట్ మాత్రమే ఎదుర్కొచ్చింది సార్, గవర్నమెంట్ ఎదుర్కొచ్చింది. కరెక్ట్ గా ఏం జరిగింది అనేది కూడా మాకు చెప్పలేదు సార్. ఏ ఎవరు నలుగురితో పెద్దతో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. కరెక్ట్ గా స్కూల్ పిల్లలు పళ్ళు వాళ్ళు వచ్చే సమయానికి అసలు ఆ బోటుకి ఎందుకు వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే విషయాన్ని మాకు ఎవరు వివరించలేదు సార్. వివరించుకోకుండా గవర్నమెంట్ కల్లా నలుగురితో మాట్లాడేసి గవర్నమెంట్